हाय फ्रेंड्स, वेलकम टू बिजनेस ऐडियास इन तेलुगु चैनल। फ्रेंड्स, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి। ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్ ని ఇంటి దగ్గర నుంచి మహిళలు కావచ్చు, రిటైర్డ్ పర్సన్స్ కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్ కావచ్చు, ఎవరైనా కేవలం 200 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ తో బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు। దీనికి ఎటువంటి మెషినరీ అవసరం లేదు, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు, అలాగే ఎక్కువ స్పేస్ అవసరం లేదు, మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ లేదు, అంతకంటే ముఖ్యంగా ఎక్కువగా మార్కెటింగ్ అవసరం అనేది లేదు। సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను। అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది। సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే గ్రీన్ చిల్లీ పౌడర్ సెల్లింగ్ బిజినెస్ అన్నమాట। ఈ గ్రీన్ చిల్లీ పౌడర్ యొక్క బెనిఫిట్ ఏంటి అంటే 0 క్యాలరీస్ అనేది ఉంటుంది। దీన్ని ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తారు అంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, ఫుడ్ మేకింగ్ కంపెనీస్, హోటల్స్, రెస్టారెంట్స్, పిజ్జా సెంటర్స్, అలాగే సూప్స్ మేకింగ్ లోను, సాసెస్ లోను, ఫుడ్ ప్రిపరేషన్ లోను, ఫ్రైడ్ స్నాక్స్, పకోడా, సమోసా రోల్స్ లోను ఎక్కువగా ఈ గ్రీన్ చిల్లీ పౌడర్ ని యూజ్ చేస్తారు। రెడ్ చిల్లీ పౌడర్ కంటే గ్రీన్ చిల్లీ పౌడర్ టేస్ట్ పరంగా కావచ్చు, అలాగే బెనిఫిట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి। ఇక మార్కెట్ లో మనకి 100 గ్రామ్స్, 250 గ్రామ్స్, 500 గ్రామ్స్, 1 కేజీ ప్యాకెట్స్ అనేది అవైలబుల్ లో ఉన్నాయి। ఒకసారి మీరు అమెజాన్ వెబ్సైట్ లోకి వెళ్ళి గ్రీన్ చిల్లీ పౌడర్ అని సెర్చ్ చేస్తే మీకు 100 గ్రామ్స్ వచ్చేసి 170 రూపీస్ అనేది ఉంది। అలాగే కొన్ని కంపెనీస్ వాళ్ళు వచ్చేసి 150 రూపీస్ వరకు సేల్ చేస్తున్నారు। ఇందులో ముఖ్యంగా కొన్ని కంపెనీస్ వాళ్ళు ఏంటంటే ఆర్గానిక్ చిల్లీ పౌడర్ పేరుతో ఎక్కువ ప్రైస్ కి సేల్ అనేది చేస్తూ ఉన్నారు। వీటిల్ని పౌచెస్ ప్యాకింగ్ లో ప్యాకింగ్ అనేది చేస్తారు, అంటే సుమారుగా మనకి ఆన్లైన్ లో పర్ కేజీ ప్రైస్ వచ్చేసి 1750 రూపీస్ అనేది స్టార్టింగ్ ఉంది। ఇక మనం ఈ చిల్లీ పౌడర్ ని తయారు చేయాలి అంటే ప్రాసెస్ ఏంటో ఒక్కసారి తెలుసుకుందాము। మొదటగా మన లోకల్లో దొరికేటటువంటి గ్రీన్ చిల్లీస్ అంటే పచ్చిమిరపకాయల్ని మనము పర్చేస్ చేసుకోవాలి। మన లోకల్లో సుమారుగా పర్ కేజీ వచ్చి 40 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది। మనం బల్క్ క్వాంటిటీలో పర్చేస్ చేస్తే 30 రూపీస్కే మనకి అవైలబుల్ లో ఉంటుంది। మనకి ఎప్పుడైతే గ్రీన్ చిల్లీస్ ప్రైజెస్ అనేది తక్కువ ఉంటాయో అటువంటి సమయంలో మనం ఈ పౌడర్ ని తయారు చేస్తే సేల్ చేసుకోవడానికి మంచి ప్రాఫిట్స్ అనేది ఉంటాయి। సో మొదటగా గ్రీన్ చిల్లీస్ ని పర్చేస్ చేసుకున్న తర్వాత వాటిని బాగా వాష్ చేయాలి। వాష్ చేసిన తర్వాత వాటికి ఉన్నటువంటి తుటిమెలను వించేయాలి। అలా చేసిన తర్వాత పచ్చిమిరపకాయలకి మనం హాఫ్ గా కట్ చేయాలి। కట్ చేసిన తర్వాత వీటిని ఒక 2 డేస్ పాటు ఎండలో ఎండబెట్టాలి। ఇలా 2 డేస్ తర్వాత ఎండినటువంటి డ్రైడ్ చిల్లీస్ ని మన ఇంట్లో ఉన్నటువంటి మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి। ఇలా మనం చిల్లీ పౌడర్ ని మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయవచ్చు। ఇలా తయారు చేసినటువంటి చిల్లీ పౌడర్ ని 100 గ్రామ్స్, 250 గ్రామ్స్, 500 గ్రామ్స్, 1 కేజీ ప్యాకెట్స్లలో మన పౌచెస్ లో ప్యాకింగ్ చేసి మన ఓన్ బ్రాండ్ వేసుకొని సేల్ చేసుకోవచ్చు। ఇక ముఖ్యంగా ఈ బిజినెస్ ని మనం స్టార్ట్ చేయాలి అంటే మనకి కావాల్సిన లైసెన్స్ వచ్చేసి ఫుడ్ లైసెన్స్, FOS COS లైసెన్స్ అనేది కావాల్సి వస్తుంది। సో ఈ చిల్లీ పౌడర్ ని మనం ఎక్కడ సేల్ చేయాలి అనే విషయానికి వస్తే మన లోకల్లో ఉన్నటువంటి కిరాణా షాప్స్ కావచ్చు, హోల్సేల్ సూపర్ మార్కెట్స్ కావచ్చు, అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, అంతేకాకుండా హోటల్స్, రెస్టారెంట్స్, పిజ్జా సెంటర్స్, అంతేకాకుండా అపార్ట్మెంట్స్ లో రెసిడెన్సీ కూడా డైరెక్ట్ గా సేల్ చేయవచ్చు, అలాగే రోడ్ సైడ్ ఉన్నటువంటి ఫుడ్స్ సేల్ చేసేటటువంటి చిన్న చిన్న షాప్స్ లో కూడా మనము సేల్ చేయవచ్చు। ఇక పకోడా మ్యానుఫ్యాక్చరర్స్ కి, సమోసా రోల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటటువంటి వాళ్ళకి అందరికీ కూడా మనం డైరెక్ట్ గా సేల్ అనేది చేయవచ్చు। ఇక మనకి ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనే విషయానికి వస్తే టోటల్ గా మనకి ప్రొడక్షన్ కి అయ్యేటటువంటి కాస్ట్ వచ్చేసి సుమారుగా 100 రూపీస్, అంటే మనకి టోటల్ గా 1 కేజీ చిల్లీ పౌడర్ మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వడానికి అయ్యేటటువంటి ఖర్చు వచ్చేసి 100 రూపీస్, అంటే మనకి 2 కేజీస్ చిల్లీస్ అంటే పచ్చిమిరపకాయల నుంచి సుమారుగా డ్రై అయిన తర్వాత 1 కేజీ చిల్లీ పౌడర్ అనేది రెడీ అవుతుంది। అంటే 1 కేజీ 40 రూపీస్ అనుకుంటే 2 కేజీస్ చిల్లీస్ వచ్చేసి మనకి 80 రూపీస్ పడుతుంది, ప్రొడక్షన్ కి 20 రూపీస్ అనుకుంటే టోటల్ గా మనకి ప్రొడక్షన్ కి అయ్యేటటువంటి కాస్ట్ వచ్చేసి 100 రూపీస్. ఇక మనము మన లోకల్ మార్కెట్ లో చిల్లీ పౌడర్ ని పర్ కేజీ వచ్చేసి సుమారుగా 300 రూపీస్ వరకు సేల్ చేయవచ్చు, అంటే మనకి కేజీ మీద 200 రూపీస్ ప్రాఫిట్ అనేది ఉంటుంది। రోజుకి మనం 1 కేజీ సేల్ చేసినా గానీ 200 రూపీస్ ఆదాయం ఉంటుంది, మంత్లీ మనకి 6000 అనేది ఆదాయం ఉంటుంది। ఇక ప్రొడక్షన్ బాగా ఇంక్రీజ్ చేసిన తర్వాత మనము డైలీ 10 కేజీస్ సేల్ చేయగలిగితే పర్ డే మనకి 2000 రూపీస్ ప్రాఫిట్, మంత్లీ వచ్చేసి సుమారుగా 60,000 రూపీస్ ఈ చిన్న బిజినెస్ లో ప్రాఫిట్ అనేది ఉంటుంది।
ఇక మీరు ఆన్లైన్ లో సేల్ చేసుకోవాలి అని అనుకుంటే అప్ టు 1 కేజీ వచ్చేసి 17,050 రూపాయస్ వరకు ఉంది. కేవలం 1000 రూపాయస్ కి మనం సేల్ చేసినా గాని 1 కేజీ మీద మనకి 900 రూపాయస్ అనేది ఉంటుంది. అంటే పర్ డే మనం 10 కేజీస్ సేల్ చేస్తే సుమారుగా 9000 రూపాయస్ అనేది ప్రాఫిట్ ఉంటుంది. అంటే మంత్లీ సుమారుగా 270,000 వరకు ఈ బిజినెస్ లో ప్రాఫిట్ అనేది ఉంటుంది. సో మీరు చాలా తక్కువ పెట్టుబడితో సో కేవలం 200 రూపాయస్ తో ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసి మీరు సక్సెస్ అయితే గనక నెక్స్ట్ మిషనరీస్ అనేది పర్చేస్ చేసుకొని మంచి ఇన్కమ్ అనేది పొందవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు గ్రీన్ చిల్లీ పౌడర్ ని సేల్ చేస్తూ మంచి ఇన్కమ్ అనేది పొందవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సేసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే.